సో కార్డ్బోర్డ్ ప్యాకింగ్ లోంచి మొత్తానికి బండి అయితే కిందకి దింపారు. మన కొత్త బండి మరి ఎప్పుడు వస్తున్నారు? మాకు టెస్ట్ రైడ్ ఇస్తారా? ఇలా రిబ్బన్ కట్టావు కానీ వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రెసెంట్ రాజమండ్రిలో ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో ఉన్న కేటీఎం షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాను. అండ్ ఈరోజు నేను చూపించబోయేది అయితే కేటీఎంకి రిలేటెడ్ బైక్ ఏం కాదు, బజాజ్ చాతక్ది డీలర్షిప్ అయితే వీళ్ళు తీసుకున్నారు. అండ్ న్యూ బజాజ్ ఎలక్ట్రిక్ చాతక్ది రివ్యూ చేయబోతున్నాను. ఫ్యూచర్ అంతా కూడా మొత్తం ఈవీస్దే కదా, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్దే కదా. అసలు చాతక్ మిగతా వాటితో పోల్చుకుంటే అసలు ఏంటి డిఫరెన్స్ అనేది అయితే చూద్దాం. సో షోరూమ్ అయితే ఇది కేటీఎం రాజమండ్రి, ఇక్కడే ఉస్కువర్ణ కూడా ఉంది. మొత్తం డీలర్షిప్ అయితే వీళ్ళదే, అండ్ బజాజ్ చాతక్ కూడా వీళ్ళు తీసుకున్నారు. మనకి బయట నుంచే ఆ స్కూటర్ అయితే కనబడుతుంది, ఛార్జింగ్ కనెక్ట్ చేశారు దానికి. అండ్ మనం ఈరోజు టెస్ట్ రైడ్ వెహికల్ ఇదే. చలో మనం అయితే టెస్ట్ రైడ్ చేస్తాం, దీని ఫీచర్స్ అండ్ ఎవ్రీథింగ్ అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో గైస్ ఇప్పుడే మనం బజాజ్ చేతక్ అయితే రైడ్ చేస్తున్నాము. అండ్ ఇది స్టార్టింగ్ పికప్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంది. అండ్ దీని ఫీచర్స్ ఏంటి ఎవ్రీథింగ్ నేనైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఫస్ట్ అసలు రైడ్ చేసి ఎలా ఉందో చూస్తాను. అండ్ ఇక్కడ ఈవెన్ ఫుడ్ స్పేస్ కూడా చాలా బాగుంది. ఈవెన్ లగేజ్ ఒకవేళ ఏమైనా పెట్టుకోవాలనుకున్న ఏదైనా ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు బ్రేకింగ్, బ్రేకింగ్ అయితే అసలు టాప్ నాచ్ ఉంది ఇది. అండ్ ఈవెన్ టర్నింగ్ రేడియస్ కూడా చాలా ఈజీగా ఉంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సస్పెన్షన్, సస్పెన్షన్ అయితే అసలు చాలా స్మూత్ సస్పెన్షన్ ఉంది. నేను ఎలక్ట్రిక్ బైక్స్లో అసలు ఇంత స్మూత్ సస్పెన్షన్ దీంట్లోనే చూస్తున్నాను నేను. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా టోటల్ మోనో సస్పెన్షన్ ఇచ్చారు, బట్ మోనో సస్పెన్షన్ అయినా సరే చాలా స్మూత్ ఉంది. అండ్ దీని టోటల్ రేంజ్ వచ్చేటప్పటికి 90 కిలోమీటర్స్, అది ఎక్కువలో వెళ్తే. అండ్ స్పోర్ట్ మోడ్లో ఒకవేళ మనం క్రూజ్ చేసుకుంటూ వెళ్తే, అంటే స్పోర్ట్ మోడ్లో మనం నడిపితే కనుక 80 కిలోమీటర్స్, అంటే జస్ట్ 10 కిలోమీటర్స్ తేడా అంతే. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఎక్కువ అండ్ స్పోర్ట్ మోడ్ మార్చుకోవడానికి మనకి ఇది ఉంది. కాకపోతే ఇక్కడ చూడండి ఎక్కువలో ఉంది కదా, ఇదే సేమ్ మనం ఒక 28 అలా దాటి మనం రివ్ చేస్తున్నాం అనుకోండి, ఆల్రెడీ స్పోర్ట్స్ మోడ్లో గెలిపోయింది చూసారు. సో మన స్పీడ్ అంటే మనం బండిని లాగడాన్ని బట్టి అదే ఆటోమేటిక్గా స్పోర్ట్స్ మోడ్ అండ్ ఎక్కువ మోడ్లోకి మారిపోతుంది. అండ్ ఎక్కువ మోడ్లో మనం నడితే ఇంకొంచెం రేంజ్ ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ రైడ్ చేయడానికి అయితే మాత్రం అసలు చాలా బాగుంది, ఎంత స్మూత్ ఉంటుందని నేనైతే అనుకోలే. అండ్ దీని టోటల్ ఛార్జ్ టైం వచ్చేటప్పటికి 4 అవర్స్, అంటే 0 to 100 అవ్వడానికి 4 అవర్స్ పడుతుంది. అండ్ అది కూడా నార్మల్ మన ఇంట్లో వాల్ ఛార్జర్ ఏదైతే ఉంటుందో దాంతో ఛార్జ్ చేసుకోవచ్చు. దీని గురించి మళ్ళీ సెపరేట్ ఛార్జింగ్ పాయింట్స్ అవన్నీ ఏమీ ఇన్స్టాల్ చేసుకోకర్లేదు, చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న ఛార్జింగ్ పాయింట్ తోటే ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ వైబ్రేషన్స్ అంటారా, అసలు వైబ్రేషన్స్ అయితే 0 వైబ్రేషన్స్. ఆఫ్కోర్స్ ఎలక్ట్రిక్ ఇంజిన్, ఇదేమి పెట్రోల్ ఇంజిన్ కాదు కాబట్టి వైబ్రేషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే ఈ రోజుల్లో వచ్చే ఎలక్ట్రిక్ బైక్స్ అయితే నేను కొంచెం వైబ్రేషన్స్ అవి చూస్తున్నా, అంటే మేబీ సస్పెన్షన్ వల్ల అనుకుంటా, దానికి కరెక్ట్ సస్పెన్షన్ లేకపోవడం వల్ల ఏమో తెలియదు. కానీ దీంట్లో అయితే మాత్రం సస్పెన్షన్ సూపర్ ఉంది, అసలు సూపర్ స్మూత్ ఉంది. అండ్ దెన్ ఇక్కడ చూస్తున్నారు కదా అప్ప, కానీ అప్ప చాలా ఈజీగా లాగుతుంది, పైకి పికప్ అనేది చాలా ఈజీగా లాగుతుంది, అసలు ఎక్కడ కొంచెం స్ట్రెయిన్ కూడా లేదు. అండ్ ఇక్కడ ఉన్న ఈ ఓడోమీటర్, మొత్తం ఓడోమీటర్ కంబైన్డ్ విత్ స్పీడోమీటర్, ఇది కూడా చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ దెన్ మిర్రర్స్ అవి కూడా పర్వాలేదు, యావరేజ్ మిర్రర్స్ మరీ సూపర్ అని నేను చెప్పను, కానీ ఇవన్నీ కూడా మెటల్ ఇచ్చారు. అండ్ దీంట్లో మీకు ఇంకొకటి ఏంటంటే విషయం, ఇది టోటల్ బైక్ అంతా కూడా మెటల్ బాడీ ఇచ్చారు. మోస్ట్లీ ఇప్పుడు ఏంటంటే రేంజ్ ఎక్కువ రావడం గురించి అందరూ ఫైబర్ బాడీ అవి ట్రై చేస్తున్నారు కదా, కాకపోతే దీంట్లో ఫైబర్ బాడీ నార్మల్ ఈ పై ఒకటి ఫైబర్ బాడీ తప్ప, మెయిన్ మన కూర్చునే సీట్కి సైడ్ ఉండే మెటీరియల్ అదంతా కూడా టోటల్ మెటల్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి, ఈ బైక్లో మనకి ఇన్బిల్ట్ బ్యాటరీ వస్తుంది, అంటే బ్యాటరీ మనం బయటికి తీసుకుని ఛార్జింగ్ చేసుకునే టైప్లో అయితే ఏం లేదు, ఇన్బిల్ట్ బ్యాటరీ వస్తుంది. అండ్ ఈవెన్ హార్న్ కూడా ఓకే, మరీ లౌడ్ లేదు, బట్ ఈ బైక్కి సరిపడగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంతో ఈ ఫాబ్ కీ అనేది అయితే వస్తుంది. ఈ ఫాబ్ కీ అంటే మన బైక్ ఎక్కడైనా ఉన్నప్పుడు రికగ్నిషన్కి, ఇది ఒకసారి క్లిక్ చేస్తే చూసారు కదా మొత్తం అలా బ్లింక్ అవుతున్నాయి. సో మనం ఎక్కడైనా సెల్లార్లో మన షాపింగ్ మాల్స్కి అది వెళ్ళినప్పుడు ఇదైతే బాగా యూస్ అవుతుంది. అండ్ ఈ ఫాబ్ కీస్ అనేవి అయితే మనకి బండితో 2 వస్తాయి,
అండ్ ఇది జస్ట్ 1 మీటర్ డిస్టెన్స్లో ఉంటేనే మన బైక్ అనేది బంద్ చేస్తుంది అండ్ కొంచెం దూరంలో ఉన్నా సరే మనకి ఇక్కడ నో ఫ్యాబ్ అని అయితే వచ్చేస్తుంది ఇది ఒకసారి పట్టుకోండి సో అక్కడ అంత దూరంలో అయితే ఉన్నారు కదా సో ఇక్కడ చూస్తున్నారు కదా నో ఫాబ్ అని అయితే వచ్చింది అక్కడ అంత దూరంలో అయితే ఆయన కీ పట్టుకొని ఉన్నారు సో జస్ట్ ఇక్కడ 1.5 మీటర్ ఉంటుంది కదా ఈ డిస్టెన్స్ అంతే 1.5 మీటర్ దాటితే కనుక మనకి ఇది వర్క్ అవ్వట్లేదు ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచి సేఫ్టీ ఫీచర్ అనే చెప్పచ్చు అండ్ దెన్ నెక్స్ట్ కమింగ్ టు ఇది స్టార్ట్ అండ్ స్టాప్ అండ్ ఇక్కడ జస్ట్ సింగిల్ ప్రెస్ చేస్తే కనుక మనకి ఇదైతే ఆన్ అవుతుంది సో చూస్తున్నారు కదా మొత్తం ఓడోమీటర్ అండ్ స్పీడోమీటర్ మొత్తం అంతా అండ్ దీంట్లో ఇక్కడ వచ్చేటప్పటికి బ్యాటరీ రేంజ్ ఇచ్చారు అండ్ స్పీడ్ మనం ఇందాక వెళ్ళేటప్పుడు రన్ అయింది కదా అది స్పీడ్ అండ్ దెన్ బ్యాటరీది బార్స్ అయితే ఇచ్చారు మొత్తం ఎంత ఉందని అండ్ దెన్ ఇక్కడ న్యూట్రల్ అండ్ మనం నడిపేటప్పుడు ఇక్కడ ఎక్కువ అండ్ స్పోర్ట్ అయితే వచ్చాయి కదా సో అవి అండ్ ఇక్కడ బటన్స్ చూసుకుంటే ఇది డ్రైవ్ మోడ్ అండ్ దెన్ ఇది రివర్స్ మోడ్ మీకు ఇందాక రివర్స్ మోడ్ అయితే నేను చూపించలేదు కదా ఒకసారి చూపిస్తాం మీకు సో ఇవి యాక్టివేట్ చేయాలి అనుకుంటే కనుక మనకి లెఫ్ట్ సైడ్ లైట్గా ప్రెస్ చేసి అంటే మనం సైడ్ స్టాండ్ తీసిన తర్వాత ఇది కొంచెం ప్రెస్ చేసి ఈ రివర్స్ మోడ్ అనేది ఆన్ చేసుకోవాలి సో ఇక్కడ ఇది ప్రెస్ చేసిన తర్వాత చూసారు కదా ఇక్కడ రివర్స్ అని వచ్చింది రివర్స్ ఆన్ అయిన తర్వాత అండ్ ఇలాగ మనం యాక్సిలేటర్ ఇస్తే జస్ట్ 3 కిలోమీటర్స్ స్పీడ్ తోటి అయితే బ్యాక్ వెళ్తుంది ఇది మెయిన్ దేనికి మనకి యూస్ అవుతుంది అంటే కనుక మనం ఎక్కడైనా ఇలాగ స్లాంట్గా ఉన్న ఏరియాలో పార్క్ చేసామనుకోండి వెనక్కి తీసుకునేటప్పుడు అయితే ఇది బాగా యూస్ అవుతుంది అండ్ దెన్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఈ బ్రేక్ డీ నొక్కితే మనకి మళ్ళీ డ్రైవ్ మోడ్లోకి అయితే వచ్చేస్తుంది సో స్టార్టింగ్ ఇదైతే ఎకో మోడ్లో ఉంది మనం వెళ్ళే స్పీడ్ని బట్టి అది స్పోర్ట్ మోడ్లోకి అయితే వెళ్తుంది అండ్ దెన్ ఇవైతే లైట్స్ అండ్ ఇక్కడ లైట్స్ అయితే చూస్తున్నారు కదా సో అండ్ హై బీమ్ అండ్ లో బీమ్గా అయితే ఇది అండ్ దెన్ ఇది వచ్చేటప్పటికి లెఫ్ట్ సిగ్నల్ సో ఇక్కడ చూస్తున్నారు కదా అండ్ రైట్ సిగ్నల్కి వచ్చేటప్పటికి రైట్ సైడ్ అయితే ఇచ్చారు అండ్ ఈ కిందన ఎం అని ఉంది కదా ఇది ఏంటంటే మోడ్ అనమాట దీంట్లో ట్రిప్ మీటర్ అవి చూసుకోవడానికి ఇది మొత్తానికి మనకి మెయిన్ స్టార్టింగ్ ఇక్కడ ఉన్న ఓడోమీటర్ అండ్ ఈ బటన్స్ గురించి మొత్తం టోటల్గా అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఇది బ్యాక్ బ్రేక్ అండ్ ఫ్రంట్ బ్రేక్ ఫ్రంట్ డిస్క్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి డ్రమ్ కాకపోతే మనం ఏ బ్రేక్ ప్రెస్ చేసినా సరే 2 యాక్టివేట్ అవుతూ ఉంటాయి అండ్ దెన్ ఈ బటన్ మనం డబుల్ ప్రెస్ చేసాం అనుకోండి ఇంజిన్ అనేది ఆఫ్ అవుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది టోటల్ ఆఫ్ అయింది కానీ ఆఫ్ అయినా సరే మనకి హ్యాండిల్ లాక్ అయితే అవ్వాలి కదా హ్యాండిల్ లాక్ అవ్వాలంటే కనుక ఇది లాంగ్ ప్రెస్ చేస్తే హ్యాండిల్ లాక్ అవుతుంది సో లాంగ్ ప్రెస్ అయితే చేసాం కదా చూసారా ఇది హ్యాండిల్ లాక్ అయితే అయింది అండ్ దెన్ మళ్ళీ ఆన్ చేద్దాం ఒకసారి అండ్ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ నాకు దీంట్లో నచ్చిన ఫీచర్ అయితే ఇంకోటి చెప్తాను నేను ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా ఇది జస్ట్ సింగిల్ ప్రెస్ చేసాం అనుకోండి ఇక్కడ ఫ్రంట్ ఇది బూట్ స్పేస్ అనేది అయితే ఓపెన్ అవుతుంది అండ్ దీంట్లో మనకి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ఒకటి ఇచ్చారు ఈ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ చూసారా మీరు డైరెక్ట్గా యూఎస్బి కేబుల్ ఏదైతే ఉందో అది కనెక్ట్ చేసుకోవచ్చు మళ్ళీ మనం ఎక్స్ట్రా ఈ కార్ ఛార్జర్ కానీ అలాంటివి ఏమీ దీనికి ఇన్స్టాల్ చేసుకోకలేదు డైరెక్ట్గా మన దగ్గర వైర్తో ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి ఛార్జింగ్ వైర్ అంటే ఈ బైక్కి పెట్టుకునే ఛార్జింగ్ వైర్ క్యారీ చేయడానికి అండ్ అదే బటన్ మనం లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి ఈ సీట్ అనేది ఓపెన్ అవుతుంది అండ్ ఈ సీట్ కింద స్పేస్ అయితే చూసారు కదా మొత్తం ఈ స్పేస్ అయితే చాలా బాగుంది ఈవెన్ హాఫ్ హెల్మెట్ అయితే కరెక్ట్గా పట్టేస్తుంది ఈజీగా అండ్ ఈ బైక్కి రిలేటెడ్గా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు అండ్ ఈవెన్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నా సరే మనం సీట్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆ టైప్లో డిజైన్ చేశారు అండ్ బ్యాటరీ అయితే ఇన్బిల్ట్ బ్యాటరీ అనమాట ఇక్కడ నుంచి మనం బ్యాటరీ బయటికి తీసుకుని ఛార్జింగ్ పెట్టుకునే టైప్ కాదు ఇన్బిల్ట్ బ్యాటరీ అండ్ ఆ బ్యాటరీ కూడా IP67 వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది సో వాటర్ ఒకవేళ వెళ్ళినా కూడా నో ఇష్యూస్ అండ్ ఈవెన్ ఈ సీట్ కూడా చూసారు కదా నార్మల్గా ప్రతి సీటు డైరెక్ట్గా ఇలా తీసిన తర్వాత కిందకైతే పడిపోతూ ఉంటాయి బట్ ఇదైతే అలా పడదు ఇది చూస్తున్నారు కదా ఎక్కడి వరకు ఉందో అక్కడికే సో మన చేతి మీద పడే అవకాశం అయితే లేదు అండ్ కమింగ్ టు టైర్స్ ఈ టైర్స్ వచ్చేటప్పటికి మనకి 12-inch టైర్స్ అయితే వస్తాయి విత్ ట్యూబ్లెస్ టైర్ 90x90 సెక్షన్ బోత్ టైర్స్ మొత్తం అదే అనమాట 90x90 12-inch టైర్స్ అండ్ దీంట్లో ఇంకొక ఫీచర్ ఏంటంటే దీంట్లో ఐదర్ చైన్ ఆర్ బెల్ట్ అయితే రాదు విత్ గేర్స్తో వస్తుంది అనమాట మొత్తం హబ్ మోటార్ అంతా సో లాంగ్ రన్ యూస్ అవ్వడానికి ఇదైతే ఉపయోగపడుతుంది మనకి చైన్ బెల్ట్ అయితే కొంచెం త్వరగా దాని లైఫ్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ లైట్ కూడా ఫ్రంట్ నుంచి చూడండి మొత్తం డిజైన్ అయితే చాలా బాగుంది ఇది హార్షూ టైప్ మోడల్ అనమాట అండ్ దీంట్లోనే లో బీమ్ అండ్ హై బీమ్ అండ్ ఈ డిఆర్ఎల్ అయితే కామన్ మనం బైక్ ఆన్ చేసినప్పుడల్లా ఇది అలాగా ఆన్లోనే ఉంటుంది అండ్ మిర్రర్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు అండ్ ఇది మెటల్ అండ్ ఇవి కొంచెం ఫైబర్ ఉన్నాయి ఇవి బట్ ఇది మెయిన్ ఏదైతే ఉందో ఇది మొత్తం అంతా టోటల్ మెటల్ బాడీ ఇచ్చారు అండ్ దీని టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి 132 కేజెస్ వెయిట్ అయితే ఉంది
అండ్ దెన్ ఇక్కడ సీట్ దగ్గర మన లగేజ్ హుక్ అయితే ఒకటి ఇచ్చారనమాట, అప్ టు 3 kg మనం అయితే ఇక్కడ హ్యాండిల్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఈ ఎల్లో వీల్స్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొక ఫీచర్ ఏంటంటే మనకి ఈవెన్ ఈ స్టాండ్ ఏమైనా ఆన్లో ఉందనుకోండి, స్టాండ్ ఆన్లో ఉన్నప్పుడు ఒకవేళ మనం వెళ్ళాలనుకున్నా సరే ఇదేమీ స్టార్ట్ అవ్వదు, అది కూడా ఒక మంచి సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్గా దూరం నుంచి లుక్ చూస్తే మాత్రం చాలా బాగుంది దీని డిజైన్ అనేది. ఈవెన్ ఈ సీట్ కుషనింగ్ కూడా చాలా బాగుంది, మరీ హార్డ్ లేదు అలానే మరీ సాఫ్ట్ లేదు. అండ్ దీని ఛార్జింగ్ చూస్తున్నారు కదా, మన ఇంట్లో నార్మల్ ఛార్జింగ్ పోర్ట్స్ ఏవైతే ఉంటాయంటే మన మొబైల్స్ అవి ఛార్జ్ చేసుకునే దానికే. అండ్ సీట్ కిందకైతే ఉంటుంది, మీకు చూపిస్తాను ఇది. అండ్ ఈవెన్ ఛార్జింగ్ పోర్ట్ దీన్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు కూడా మనం సీట్ అయితే ఇది క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వార్నింగ్ సౌండ్ ఒకటి మాత్రం ఇది కంటిన్యూస్గా అలా వస్తూ ఉంటుంది సీట్ క్లోజ్ చేసే వరకు. ఇది మనకి సేఫ్టీ పర్పస్లో ఒక మంచి ఫీచర్ ఇది. ఈ ఎలక్ట్రిక్ బైక్ 20 nm టార్క్ తోటి అయితే వస్తుంది, అట్ ద రేట్ ఆఫ్ 1950 rpm. 20 nm టార్క్ అంటే అసలు మామూలు విషయం కాదు. అండ్ ఈవెన్ దీంతోపాటు బ్లూటూత్ ఫీచర్ కూడా ఉంది, అంటే మనం మొబైల్లో కనెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న ఛార్జింగ్ పర్సంటేజ్ కానీ రేంజ్ ఎవ్రీథింగ్ అయితే మన దాంట్లో చూపిస్తూ ఉంటాయి. అండ్ దీని టోటల్ బ్యాటరీ వారంటీ వచ్చేటప్పటికి 50,000 kilometers ఆర్ 3 years. సో ఈ లోపల బ్యాటరీ ఇష్యూ ఏమి వచ్చినా సరే మళ్ళీ కొత్తది రీప్లేస్ చేస్తారు ఫ్రీగా. ఇప్పుడున్న ఈవీ బైక్స్కి మెయిన్ ఇష్యూ ఏంటంటే చాలామంది చెప్పేది అదే, రేంజ్ అనేది పెద్ద ఎక్కువ ఇవ్వట్లే కదా. సో మనకి ఛార్జింగ్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి అని అంటే ఇంకా బయట ఛార్జింగ్ పాయింట్స్ అవి మనకు అంతగా ఏం రాలేదు అవైలబిలిటీలోకి. సో అదొక ఇష్యూ ఫేస్ చేస్తున్నారు. సో దాని గురించి అని చెప్పి మనకి ఇలాంటి ఛార్జింగ్ బైక్స్ ఛార్జింగ్ స్కూటర్స్ అవి తీసుకునేది కొంచెం పర్సంటేజ్ అయితే తక్కువే. బట్ సో అందుకు నేను అనేది ఏంటంటే కొంచెం రేంజ్ అనేది పెరుగుతుంది అనుకోండి, ఒక 150 kilometers కానీ ఆ టైప్లో రేంజ్ ఉంది అంటే ఇంకా ఎక్కువ మంది తీసుకునే అవకాశం అయితే ఉంది. అండ్ దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,51,000 అయితే ఉంది. అండ్ నేను రివ్యూ చేసిన కేటీఎం రాజమండ్రి షోరూమ్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను. సో ఈ చేతక్ గురించి మీరు ప్రైస్ ఒకవేళ కొటేషన్ అది తెలుసుకోవాలన్నా ఏదైనా కూడా మీరైతే ఇక్కడ కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఇలా బ్రేక్ మీద జస్ట్ చిన్న టచ్ చేయగానే ఏమవుతుందంటే దీనికి వెళ్ళే పవర్ అనేది కట్ అవుతుంది. సో దానివల్ల బ్రేకింగ్ ఎఫిషియన్సీ అనేది ఇంకొంచెం బాగుంటుంది. అండ్ చూస్తున్నారు కదా బస్సు అనేది ఈజీగా క్రాస్ చేస్తుంది. అండ్ 4752 kilometers. అండ్ దీని టోటల్ స్పీడ్ వచ్చేటప్పటికి 65, బట్ ఈవెన్ 70 కూడా క్రాస్ చేస్తుంది ఇది. అండ్ దీనికి సిగ్నల్ లైట్స్ అనేవి రైట్ సైడ్ సిగ్నల్ లైట్ అంటే ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సిగ్నల్ లైట్ అంటే లెఫ్ట్ సైడ్ ఇచ్చారు, మనకు ఓన్లీ లెఫ్ట్ సైడే కదా అలవాటు. ఈ రైట్ సైడ్ అనేది కొంచెం కొత్తగా ఉంది వాడడానికి. ఓకే, రైట్ సిగ్నల్ లైట్ అయితే ఆన్ చేశాను. అండ్ టోటల్ ఛార్జింగ్ టైం వచ్చేటప్పటికి 4 hours అని చెప్పాను కదా, ఈ 4 hours టోటల్ ఛార్జ్ అవ్వడానికి మరి పవర్ ఎంత కన్సంప్షన్ ఉంటుంది అంటే 2 to 3 units మధ్యలో అయితే ఉంటుందని చెప్పారు నాకు షోరూంలో. సో దాన్ని బట్టి మనం అయితే లెక్కేసుకోవచ్చు మనం అసలు ఎంత ట్రావెల్ చేస్తామో, 1 month అసలు మనం ఎంత తిరుగుతామో, పెట్రోల్కి ఎంత ఖర్చు అవుతుంది, అదే సేమ్ ఇది యూజ్ చేసుకుంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది అయితే మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో అదే గైస్ మళ్ళీ మనం అయితే షోరూమ్కి వచ్చేసాం, ఇదే కేటీఎం రాజమండ్రి షోరూమ్ అయితే. అండ్ ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, రైట్ సేఫ్, టేక్ కేర్.